వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో సేరో సర్కిల్ పరిగి డివిజన్ అడ్వైజర్ సాలెటి వెంకటేష్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. తుంగతుర్తి కాన్స్టెన్సీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ గారు ఆయన గాదరి కిషోరా గాదరి కిషోరా తెలియనటువంటి పొజిషన్లో ఉన్నాడు. తన పేరు తననే మర్చిపోయినట్టుగా ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు కడుపు బలహీన వర్గాల కోసము బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం పనిచేస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వెంటనే సార్కు సారి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన ఇంతకీ ఎమ్మెల్యే ఉన్న విషయం కూడా ఈరోజు తెలియనటువంటి పొజిషన్లో ఉన్నాడు. ఆయన ఏ కాన్స్టెన్సీకి ఎమ్మెల్యే ఉన్నాడో కూడా మనకి రీసెంట్గానే తెలిసింది. ఇన్ని రోజులు ఎక్కడ కుంత నక్కల దాల్చుకొని ఉన్నావు ఆ గాదరి కిషోర్ గారు, నువ్వు ఇన్ని రోజులు ఎందుకు బయటికి వెళ్ళలేవు? ఈరోజు ఆయన ఆ యొక్క నల్గొండ నడిపొట్టున ఆ జనసంద్రోహాన్ని చూసి నువ్వు తట్టుకోలేకనే మా ప్రవీణ్ కుమార్ సార్ పైన నువ్వు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నావు అని చెప్పేసి నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈరోజు బాగా ఏమంటారు ఉన్న వాళ్ళే ఈ ఎమ్మెల్యేలు కావాలన్నా ఉన్న వాళ్ళే పార్టీలు పెట్టాలన్నా కమ్మ కాపులు ఇంకా ఏదో అగ్రకులస్తులు మాత్రమే పార్టీలు పెట్టాలన్నా ఈ యొక్క మాటలు అదేవిధంగా మాకు కనిపిస్తూ ఉన్నాయి. మేము మా సారు ఈరోజు అక్కడ పార్టీ పెట్టడం చూసి నువ్వు కులద్రోహివి, నువ్వు ఒకటే కులంలో అయి ఉండి కూడా ఈరోజు నువ్వు అది మర్చిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి నువ్వు మళ్ళొకసారి గుర్తు చేసుకో. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మధ్య భవించి మాట్లాడుతున్నావు, ఒక ఎమ్మెల్యే హోదల్లో ఉండి కూడా మాట్లాడుతున్నావు. నీవు ఇలాంటి మాటలు బంద్ చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నీవు ఏదైతే మా ప్రవీణ్ కుమార్ సార్ పైన అనుచితంగా వ్యాఖ్యలు చేసినావో సార్ గారికి బహిరంగంగా నువ్వు సారి చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నీవు ఎవరి కాళ్ళు మొక్కుతున్నావో, ఎవరి మోచేతి నీళ్ళు తాగుతున్నావో, ఎవరు విసిరేసిన బొక్కలు తింటున్నావో అది నువ్వు ఒకసారి నీ మనస్ఫూర్తిగా నీ ఎద మీద చేసుకొని ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పేసి నేను తెలియ ఈ ముఖంగా తెలియజేసుకుంటున్నాను.